తమలో మీకు ధైర్యం ఉందా లేదా కుప్పంలో మీరు మంచి వాళ్ళు అవునా కాదా ఇప్పుడు మన మంచితనానికి ఒక సవాల్ వచ్చిందా లేదా మనల్ని మనం కాపాడుకోవాలా లేదా కాపాడుకోవాలంటే ధైర్యంగా ఉండాలా లేదా పిల్లిని కూడా రూమ్ లో పెట్టుకొడితే ఏమవుతుంది ఏమవుతుంది అవుతుందా లేదా నేను అక్కడ చూసా వచ్చేటప్పుడు ఆవేశంతో మా వాళ్ళు అక్కడికి పోవడానికి ప్రయత్నం చేస్తే నేను వద్దు ఇటే పోవాలని చెప్పి నేను చెప్పాను నేను చెప్పాలంటే డిక్లేర్ చేసి వెళ్తా ఏమవుతుంది ఏమవుతుంది అన్న కాదు ఇంకా టైం ఇవ్వాలి ఆ టైమే ఇవ్వడానికి చెప్పా చెప్పితే కొంతమంది ఆవేశం గట్టపోతే కనీసం పోలీసులకి కనికరం లేదా మీరు మనుషులేనా కొడతారా మీరు అతన్ని తల బగిలెట్టి కొడతారా ఇప్పుడు కూడా ఆ రక్తాన్ని చూసా ఉందండి ఆ రక్తాన్ని చూసా పోలీసులు చూడండి మీ రక్తదాహం పోలీసుల రక్తదాహం ఇది రౌడీల మీద కాదు న్యాయం కోసం పోరాడే వాళ్ళపైన రక్తదాహం అడుగుతున్న ఏమైనా చూసారా మీరు ఇది న్యాయమా ఇది న్యాయమా ఇది నిలదీసేవాళ్ళు లేరనా అంటే మిమ్మల్ని దెబ్బలు కొడతామంటే చచ్చిపోవాలా మేము మీకు ఇచ్చింది ప్రజలిచ్చే డబ్బులు ఎందుకు ఇస్తున్నారంటే ప్రజల ప్రాణాలు కాపాడతారని ప్రజల ఆస్తులకు రక్షకులుగా ఉంటారని పక్షకులుగా ఉంటారని కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అందరినీ మాట్లాడాల దాంట్లో కూడా కొంతమంది టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్లు మీ ఉద్యోగాలు కాపాడుకోవడానికి చేస్తున్నారు మీకు కూడా ఆత్మ ఉంది మీ ఆత్మసాక్షి అడగండి అదే చెప్తుంది కాబట్టి ఈరోజు చెప్తున్నా ఇంకా రాబోయే రోజుల్లో ఇది ప్రారంభం మాత్రం రాష్ట్రం అంతా నిరసనలు చేస్తాం మీ పోలీసు సడ్డు వస్తే మా లక్ష్య సాధనకు ముందుకు పోతాం తప్ప ఎన్ను తిరిగే సమస్య లేదని మరొకసారి తెలియజేస్తూ ఈరోజు ఇతన్ని కూడా కొట్టారు ఇప్పుడు ఇక్కడ ఇంకొక ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు ఇంకా ఇద్దరు ముగ్గురు కొట్టారు లక్ష్మీపురం రాజును కూడా కొట్టారు ఆయనకు కూడా సీరియస్ గా ఉంది తలపగలు కొట్టారు అది పోలీసులు అది సరే పోలీసులే పోలీసులే అది పోలీసులు అత్తే దాంట్లో డౌట్ లేదు ఆయన సీరియస్ గా ఉందంటే పోలీసులు అత్తే అది వదిలిపెట్టాం నేను లాజికల్ గా తీసుకెళ్తా ఈ రోజు నుంచి ప్రతి ఒక్క కేసు రాజకీయ పోరాటం చేస్తా లీగల్ పోరాటం చేస్తా ఎవరైతే తప్పు చేశారో మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతా అడుగడుగున మిమ్మల్ని ఎండగడతా మిమ్మల్ని కూడా వదిలిపెట్టను మీరు మార్చుకోకపోతే మీరు ఎందుకు మార్చుకోలేరు మిమ్మల్ని మార్చే వరకు నా ప్రయత్నాన్ని వదిలిపెట్టండి మరొకసారి హెచ్చరిక చేస్తున్న పోలీసులందరికీ కొట్టేస్తే భయపడడానికి ఎవరు లేరు జైల్లో పెడితే భయపడిపోవడానికి ఎవరు లేరు స్వాతంత్ర సమరానికంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి బ్రిటిష్ వాళ్ళే మీకంటే న్యాయం నయం వాళ్ళు నాయకులు చూస్తే కొంతమంది భయపడేవాళ్ళు మీరు నాయకులు చూస్తే కూడా భయం లేకుండా పోయింది మీ అందరికీ ఏమనుకుంటున్నా నాకు అర్థం కాలేదు తమాషాట్లాడుతున్నారు అంటే నన్ను కుప్పానికి రానియకుండా చేస్తారా మీరంతా కలిసి కుట్రమంటారా నన్ను కుప్పంలో చంపుతా సాక్ష్యాలు చూస్తారా మీరు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తారా నేను చాలా మందిని చూశాను కాదయ్య 24 క్లెయిమోర్ మహిన్స్ కే భయపడలా నేను 24 పోలీసుల కన్నా భయం ఉంటుంది కానీ ఒకసారి నేను సంకల్పం చేస్తే నా ప్రాణాన్ని కూడా లెక్క పెట్టుకోను ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చూశారవన్నీ అందుకే అడుగుతున్నా సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా కార్యకర్తలను కాదు ప్రజలను అడుగుతున్నా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఒక సామెత ఉంది చరిత్రలో ఆ వ్యక్తి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు కానీ
ఈ రోజు రౌడీ నుంచి కొడతా ఉంటే ఇప్పుడు నన్ను కొట్టలేదు అనుకున్నాడు లేకుంటే మా బంధువులు కొట్టలేదు అనుకున్నారు లేకుంటే నా స్నేహితుడు కొట్టలేదు అనుకున్నారు అందరిని కొట్టుకుంటా వచ్చారు కడాలి వీడి దగ్గరికి వచ్చారు వస్తే వీడు పిలిచినా అరిసినా ఎవడు కనపడలా రేపు ఈ రౌడీలు మీ ఇంటికి వచ్చి మీ పిల్లలు చేసేపోయినా మీరు ఏమీ చేయలేరు మళ్ళా తాగిన వాడికి అమ్మ తల్లి డిఫరెన్స్ తెలియదు అదే జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో ఎన్ని ఆత్మహత్యలు ఎన్ని హత్యలు నిన్న ఒక జవాన్ చనిపోయాడు నిన్న అనంతపూర్ లో మళ్ళీ ఒక అమ్మాయిని తీసుకుపోయి శవాయి పంపించారు ఎండి చేసింది డాక్టర్ చేసి ఏంటి ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకు ఇన్న అరాచకాలు ఒకప్పుడు ఒక హత్య జరిగితే అలారమింగ్గా ఉండేది ఎవ్రీడే హత్య జరుగుతూ ఉంటే అలవాటైపోయే పరిస్థితికి వచ్చింది మనందరికి మనం చచ్చిపోతాం వాళ్ళ ఫ్యామిలీ కాదు మనం కూడా ఈరోజు మనం కూడా అందుకే గమనుండే పరిస్థితికి వస్తున్నాం అందుకే తమిళ్లు మీ ఆస్తి కాపాడుకోవాలంటే మీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మన పిల్లల శీలాన్ని కాపాడుకోవాలంటే ఈ దొంగల్ని తరిమి తరిమి కొట్టి మళ్ళా వస్తే మెయిన్ స్ట్రీమ్ కన్నా రావాలి లేకపోతే వెళ్ళి జైల్లో అయినా ఉండాలి ఈ రెండే ఉండాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఇక్కడ వార్నింగ్ ఇచ్చేసి వెళ్తున్నా మళ్ళా కావాలంటే ఇంకా అర్ధ గంట ఉంటా గంట ఉంటా పోలీసులు మీరే కదా మెసెంజర్ పోయి చెప్పండి మీ యొక్క ఎమ్మెల్సీకి ఈసారి మా వాళ్ళ పైన ఎవరన్నా కొడితే వారింటికి నేనే వస్తా మా వారింటికి పోయి అడుక్కోవడం కాదు వారింటికి వస్తా కొన్ని వేల మంది వేసుకొని వస్తా నీ గుండెల్లో నిద్రపోతా నీ అంతు చూస్తా గుర్తుపెట్టుకో తమాషానుకోవద్దు మంచితనానికి కూడా హద్దు ఉంటుంది మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే బలహీనతగా తీసుకుంటే వదిలిపెట్టాలని మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ రోజు నుంచి మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది కౌంట్ డౌన్ ప్రారంభమైంది రాబోయే రోజు 175 సీట్లు కాదు గుండు సున్నా అదే జరుగుతుంది మీ అరాచకాన్ని చూసిన తర్వాత అందరి మీద దాడి చేస్తారు ఇక్కడ కూడా నేను చూశాను ఎప్పుడు లేని ట్యాక్సీలకి మిగిలిన వాటికి వెహికల్ ఆటోలకి ఎంత తమ్ముళ్ళు 200 100 రూపాయలు మున్సిపాలిటీ గేట్ అంటే మున్సిపాలిటీ గేట్ అంటే వాళ్ళు అడిగితే వాళ్ళ మీద దాడి సిఎఫ్ఎంఎస్ అడిగితే వాళ్ళ మీద దాడి ఉద్యోగస్తులు అడిగితే వాళ్ళ మీద దాడి అందుకే చెప్తాను నీ గేటు లేదు పాడు లేదు నేను వస్తాను గేట్ తీసేస్తా ఎందుకు ఇంత పెరిగితాను ఎందుకు బస్సులు నిలిపారు హత్య మా మీద దాడి చేయించడానికి పోలీసులు షాపులు మూసారు పోలీసులు అంటే ఫ్రీగా కొట్టుకోవడానికి ఆర్టీసీ బస్సులు నిలిపేశారు కనీసం మీకు ఇంగితం జ్ఞానం ఉందా ఆర్టీసీ బస్సులు నిలబెట్టిన తర్వాత వస్తారా వాళ్ళు ఇక్కడ ధైర్యంగా స్కూళ్ళు మూపిస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒక ఉన్మాది సీఎం అయితే మీరు కూడా కొంతమంది రెచ్చిపోతే ఏమవుతుంది రాష్ట్రానికి ఎవరు కానీ కళ్ళు వేయకపోతే ఈ రాష్ట్రంలో అడిగేవాడు ఉంటాడు ఆ కళ్ళు వేసే శక్తి తెలుగుదేశానికి ఉంది చేస్తాం ఎవరికైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి రౌడీని బలం రౌడీజం నా బలం ప్రజాబలం ధర్మబలం చరిత్రలో ఎప్పుడన్నా చూడండి ధర్మమే గెలిచింది అవునా కాదా కొన్ని కొన్ని సార్లు ఇలాంటి వాళ్ళు ఇరిగిరి పడతారు కడాల చరిత్రహీనులుగా కాలగర్భంలో గెలిచిపోతారు అదే జరుగుతుంది ఈరోజు ఇది గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ ఏ తమ్ముళ్ళు మీరందరూ సిద్ధంగా ఉన్నారు కదా నమ్మకమే కదా పోరాటానికి సిద్ధమే కదా అడుగుతున్నా పోరాటానికి సిద్ధమే చెప్పండి